త్రాటక అయితే మనం ఇప్పుడు చూపించాల్సినది ఏంటంటే చతుర్ త్రాటక అంటే చేతులతో చేసేటువంటి త్రాటకని చతుర్ త్రాటక అంటారు. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ తంపెడు ముందు పెట్టాలి, ఫస్ట్ నిదానంగా పైకి, తర్వాత కిందకి, పైకి కిందకి పైకి కిందకి. నెక్స్ట్ రైట్ సైడ్ మిడిల్, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత మిడిల్, తర్వాత రైట్ సైడ్ మిడిల్ లెఫ్ట్ సైడ్ మిడిల్, తర్వాత ముందుకి, తర్వాత స్ట్రెయిట్, తర్వాత రౌండ్, ఇసరా దింపినట్టు రౌండ్, ఇలా మనం సూర్యకిరణాలని చూస్తూ కూడా చేయవచ్చును ఉదయం లేవగానే. తర్వాత మనం చేతులతో చేసుకోవచ్చు. తర్వాత త్రాటక, ప్రాణాయామం, షట్క్రియ, ఇలా అనేక రకాలైనటువంటి ఆసనాలతో కూడా, తర్వాత ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి అంశాలతో మనం మన యొక్క కంటిని మెరుగుపరుచుకునే విధంగా తయారు చేసుకోవచ్చు. మనం రివర్స్ స్లోగా నిదానంగా తింపడం వల్ల మనకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. కంటికి, బ్రెయిన్కి రెండుకి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది స్పెడ్స్ పెట్టుకోవడం అనేది. ఇలా అయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి సమస్య మనకి కొంతమందికి అయితే ఇంటి మొత్తానికి కూడా వస్తుంది. ఫ్యామిలీ మొత్తం అందరికీ స్పెడ్స్ రావడం జరుగుతుంది. అంటే కళ్ళజోడు, ఇలా కళ్ళజోడు రాకుండా ఉండడానికి మనము అనేక రకమైనటువంటి యోగాలు, షట్క్రియాలు, తర్వాత మనకు ప్రాణాయామం, తర్వాత ఆసనాలు, తర్వాత ముద్రల వల్ల మనం అనేక రకమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేదంలో ఉన్నటువంటి న్యాచురల్గా దొరికేటువంటి వైద్యంతో మనం తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది. నెక్స్ట్ సాంభవ్య ముద్ర ఇప్పుడు మనం చేసి చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మధ్యలో చూడాలి, సెంటర్ పాయింట్లో ఇక్కడ ఆగ్నేయచక్రం ఉంటుంది, సుషుమ్నా నాడి ఉంటుంది. అయితే మనం రెండు కాళ్ళని ఒకే దగ్గర చూస్తూ, ఒకే కోణంలో ఆలోచిస్తూ దీన్ని చూసి మనము చేస్తున్న ముద్రని చూడండి. శ్వాస తీసుకుంటూ వద్దు, రిలాక్స్. సూర్యకిరణాలని చూస్తూ పొద్దున లేవగానే చేయాలి. తర్వాత అదేవిధంగా మనం సెంటర్ పాయింట్ని చూడంటే 3rd డిగ్రీ, అంటే ఇక్కడ మనం సరిగ్గా చూడాలి. అంటే ఫోర్హెడ్ పైన ఇట్లా మనకు కనిపించినటువంటి ఫోర్హెడ్ని చూస్తూ నెమ్మదిగా మధ్యస్థితికి రావాలి. సుషుమ్నా నాడి ఇక్కడ ఆగ్నేయచక్రం ఉంటుంది, ఇక్కడ చూస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఒక ముద్ర నేర్చుకొని చేయాల్సింది ఉంటుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్, కంటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, ఇంతకుముందు చెప్పినట్టు రౌండ్ చేయడం, ఇట్లా రౌండ్ చేయడం ఏ విధంగా చేయాలి చూడండి. కుడి నుంచి వెడమ, వెడమ నుంచి కుడి, తర్వాత లోపలికి బయటికి, తర్వాత మనము శిరసాసనం వేస్తాం, రిలాక్స్. ఈ ఆసనం చాలా జాగ్రత్తగా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాతనే ఈ ఆసనం ఎంచుకొని చేయవలసింది ఉంటుంది. సర్వంగాసన్ ఆర్ సేతుబంధాసన్, కందరాసన, ఆ విధంగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్. మకరాసన పొజిషన్, మకరాసన బాలాసన్, మకరాసన్. కంటికి సంబంధించిన సమస్య ఉంటే క్యారెట్ను అందులో తేనెని యాడ్ చేస్తూ క్యారెట్ని ముంచుకొని తినవలెను. మునిగాకు కూడా తినొచ్చు. కొనిగంటి కూర, తెల్లగజ్జ కూర మనకు పెద్దవాళ్ళకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యని మెరుగుపరచుకోవచ్చు. ఆ విధంగా మనం నిదానంగా ప్రాణాయామం చేస్తూ షట్క్రియాలు చేస్తున్నట్టే త్రాటక ప్రాణాయామం,
త్రాటక షట్క్రియ చేయడం వల్ల మనకి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. టాబ్లెట్ ఇవ్వకుండా మనం తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యోగాలో మనకు స్పెడ్స్ రాకుండా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ మనము తగ్గించుకునే ప్రయత్నంలో ఉండాలి. చూసారు